బాధ్యత తీసుకున్నా. కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో నేషన్ అండ్ బ్యూటిఫికేషన్ అంటే అక్కడ ఉండే పరిస్థితి, అక్కడ ఉండే బయోడైవర్సిటీ కానీ ఇంకోటి కానీ అదే దాని చుట్టూ ఉండే ఈకో కానీ దాన్ని మళ్ళొకసారి పునరుజ్జీవం చేసే విధంగా, అదేవిధంగా సుందరీకరించే విధంగా ప్రయత్నం చేయాలనేది ఒక సంకల్పంగా పెట్టుకున్నాం. ఆ తర్వాత కంటిన్యూస్ వాటర్ టు మేక్ మూసీ ఎ పెరినియల్ రివర్. ఏం జరిగింది అంటే ఇవాళ మూసీ పుడుతున్నది అనంతగిరి గుట్టల్లో, కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు మూసీకి పురిట్లోనే ఊరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దామగుండంలో ఇవాళ నేవల్ రేడార్ స్టేషన్ పెట్టి ఎక్కడైతే మూసీ పుడుతుందో వికారాబాద్ అడవుల్లో అక్కడే దానికి ఊరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి నీళ్లు రావడం, మరి అక్కడ నాలాలు ఎంక్రోచ్మెంట్లు కావడం, బుల్కాపూర్ నాలా కావచ్చు, ఫిరంగి నాలా కావచ్చు, పైన ఉండే చెరువులు కావచ్చు, కొన్ని ఎంక్రోచ్మెంట్లు కావడం వల్ల కిందికి నీళ్లు రావడం లేదు అనే ఉద్దేశంతో గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కలపాలనే ప్రయత్నం కూడా మేము చేసాము. అది కూడా వివరంగా మీకు చెప్తాను. ఆ తర్వాత ఎస్టీపీలు పెట్టి మొత్తం ట్రీట్మెంట్ ప్లాంట్లు పూర్తి చేసి కిందికి నల్లగొండకి క్లీన్ వాటర్ అందించాలి, శుద్ధమైన నీరు అందించాలి. అదే మాదిరిగా హైదరాబాద్లో ఫ్లడ్ ప్రివెన్షన్ జరగాలి, వరదలు రాకూడదు. ఖచ్చితంగా ఇటు ఎస్ఎన్డీపీతో పాటు, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో పాటు మూసీలో కూడా వరద నీటి వల్ల ఏనాటి ఇబ్బంది రాకుండా మళ్ళీ భవిష్యత్తులో కూడా హైదరాబాద్కి వరద ముప్పు తప్పాలని చెప్పి రెండు వైపులా కరకట్టల నిర్మాణం చేయాలని చెప్పి కూడా ప్రతిపాదించాం. అదే మాదిరిగా అర్బన్ మొబిలిటీ అండ్ కనెక్టివిటీకి కూడా మూసీని ఒక సాధనంగా వాడుకోవాలి. అంటే ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈస్ట్ ఒక ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేసి అది రెండు వైపులా ఎక్కడ కుదిరితే అక్కడ రెండు వైపులా మనకి అప్ అండ్ డౌన్ ర్యాంప్స్ పెట్టి వెస్టర్న్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఓఆర్ఆర్ నుంచి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఓఆర్ఆర్ దాకా ఒక 10,000 కోట్ల రూపాయలతో ఎక్స్ప్రెస్ వే కట్టి మనకు మొత్తం తిరిగిపోయే అవసరం లేకుండా. ఉదాహరణకి ఇమ్లీబన్లో ఒక బస్సు బయలుదేరింది అనుకోండి, మహబూబ్ నగర్ పోయే బస్సో లేకపోతే అలంపూర్ పోయే బస్సో ఇమ్లీబన్లో బయలుదేరితే మొత్తం ఓల్డ్ సిటీ గుండా పోయే అవసరం లేకుండా ఇమ్లీబన్ నుంచి నేరుగా ఆ ఎక్స్ప్రెస్ వే ఎక్కేస్తే ఓఆర్ఆర్ నుంచి స్ట్రెయిట్గా బయటికి పోతే అప్పుడు అర్బన్ మొబిలిటీలో కూడా డీకంజెషన్ అవుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది, సిటీ ట్రాఫిక్ తగ్గుతుంది, నేరుగా బయటికి వెళ్ళిపోవచ్చు, కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు అనే ఒక ఆలోచన కూడా చేశాం. దాంతోపాటు చివరిగా అన్నిటికన్నా ముఖ్యమైన మాట, మానవీయ కోణంలో ఇదంతా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పేదవాళ్ళని తీసుకెళ్లి రోడ్డున పడేయడం, లక్షలాది మంది నిరాశ్రయం చేయడం ఇది కాదు, ఒక మానవీయ కోణంలో పద్ధతిగా మనం వారిని ఇబ్బంది పెట్టకుండా చేయాలనే ఆలోచన కూడా చేశాం. మొత్తం కలిపినట్టయితే ఆనాడు మేము ప్రతిపాదించిన బడ్జెట్ ఎంత అంటే ఈ ప్రాజెక్ట్కి కేవలం 16,634 కోట్లు. దిస్ ఇస్ ద కీ పాయింట్. 57.5 కిలోమీటర్లలో 10,000 కోట్లతో ఎక్స్ప్రెస్ వే కట్టి 3,866 కోట్లతో ఒక ఎస్టీపీలు పూర్తి చేసి తర్వాత మిగిలిన డబ్బులతో ఈ బ్యూటిఫికేషన్, ఈ మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఇది ఆనాటి ప్రతిపాదన. మరి తర్వాత ఈ గవర్నమెంట్ ఏం చేస్తోంది, ఎందుకు చేస్తోంది, ఎందుకు 16,634 ఇవాళ 150 అయింది, అవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తాను. 2017లో మనం ఈ ప్రాజెక్ట్ ఈ 6 ఉద్దేశాలతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత దానికి మా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా కూడా వ్యవహారం చేశారు. ఇందాక నేను చెప్పినట్టు ఆ కార్పొరేషన్ యొక్క బాధ్యత ఏంటి అంటే ఎకలాజికల్ ఇంప్రూవ్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మూసీ మీద ఒక 15 బ్రిడ్జిలు కూడా మేము మంజూరు చేసాం, దాని గురించి కూడా చెప్తాం. అదే మాదిరిగా పొల్యూషన్ నియంత్రణ, దాంతోపాటు అర్బన్ మొబిలిటీ ఇవన్నీ కూడా చేస్తూ మరి ఇటు మంచిరేవుల నుంచి అటు కింద ప్రతాప సింగారం దాకా, పశ్చిమ ఓఆర్ఆర్ నుంచి కింద తూర్పు ఓఆర్ఆర్ దాకా బ్రహ్మాండంగా రిస్టోర్ చేయాలి అనే ఒక ప్రయత్నం మేము ఆల్రెడీ మొదలుపెట్టాము. దానిలో భాగంగానే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం. ఒక 5 కిలోమీటర్ల స్ట్రెచ్, ఈరోజు సుందరీకరణ గురించి మాట్లాడుతున్నది ప్రభుత్వం, వారికి నేను చెప్తా ఉన్నాను. ముందుగా మీరు గతంలో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసిన దాన్ని ఒకసారి వెళ్ళి చూసిరండి. నాగోల్ ప్రాంతంలో, ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో 5 కిలోమీటర్ల పరిధిలో వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్లు, ల్యాండ్స్కేప్డ్ పార్కులు ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేశాం. మీకు తర్వాత నేను పిక్చర్స్ కూడా నేను చూపెడతాను. అదే మాదిరిగా ఏ కాళేశ్వరాన్ని అయితే తెల్లారలేస్తే దుమ్మెస్తి పోస్తారో, ఏ కాళేశ్వరాన్ని అయితే కాంగ్రెస్ వాళ్ళు తెల్లారలేస్తే దాని మీద పెడబొబ్బలు పెడుతూ ఏడుపులు ఏడుస్తూ తెల్లారలేస్తే కాళేశ్వరంలో 100 కోట్ల అవినీతి అంటూ గావుకేకలు పెడతారో, ఇవాళ ఏ కాళేశ్వరం అయితే మళ్ళీ మీరు కూడా మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తేవాలనుకుంటున్నారో అదే కాళేశ్వరం నీళ్ళని గండిపేటకు జోడించే క్రమంలో 1,100 కోట్ల రూపాయలతో మేము అలొకేషన్ కూడా చేశాము. May 18, 2023 క్యాబినెట్లో మేము తీర్మానం కూడా పాస్ చేశాం, క్యాబినెట్ కూడా తీర్మానించింది 1,100 కోట్ల రూపాయలతో కొండపోచమ్మ సాగర్ ఏదైతే కాళేశ్వరంలో అంతర్భాగంగా ఉన్న రిజర్వాయర్ ఉందో కాళేశ్వరం నీళ్లను తీసుకొచ్చి మనం గండిపేటలో కలపాలనే ఒక ఆలోచన చేసి
18 మే 2023 అంటే మా ప్రభుత్వం దిగిపోయే 6-7 నెలల ముందు ఆ నిర్ణయం తీసుకొని దాన్ని కూడా ఆమోదించింది కేసీఆర్ ప్రభుత్వం. అంటే మేము ఒక 5 పనులు చేసాం. ఒకటి, ఎస్టీపీలు 100% ఎస్టీపీలు, దాని గురించి కూడా నేను చెప్తాను. భారతదేశంలో కాదు, మొత్తం సౌత్ ఏషియాలో, సారీ నెక్స్ట్ స్లైడ్ వెళ్ళి, ఇది మేము చేసిన కొంత ల్యాండ్స్కేపింగ్. ఇది మీరు చూసినట్టయితే అక్కడ ఉప్పల్లో మనం కట్టిన శిల్పారామం, ఉప్పల్ బగాయత్లోనే శిల్పారామం కట్టాము. దాని చుట్టూత ల్యాండ్స్కేపింగ్ కానీ, మూసీ తీరంలో చేసిన బ్యూటిఫికేషను, కట్టిన ఓపెన్ ఎయిర్ జిమ్సు, వాక్వేసు, ల్యాండ్స్కేపింగ్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇది 5 కిలోమీటర్లు మేము చేశాము. 57.5 కిలోమీటర్లలో 5 కిలోమీటర్లు చేశాము. కానీ ఒక్క పేదవాడి కడుపు కూడా కొట్టలేదు, ఒక్కరిని కూడా మెడల్ బట్టి బయటికి తోసి ఇబ్బంది పెట్టలేదు. తర్వాత ఇప్పుడే నేను చెప్పాను మీకు, హైదరాబాద్ యొక్క రోజు హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే మురికి నీరు ఎంత అంటే 2000 MLD. ఎంఎల్డి అంటే మిలియన్ లీటర్స్ పర్ డే. హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యేది 2000 MLD. మా ప్రభుత్వం వచ్చినాడు 2014లో హైదరాబాద్లో సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ కేవలం 700 MLD. అందుకే కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, మొత్తం కలిపి 730 సబ్జెక్టు కరెక్షన్, ఒక నిర్ణయం తీసుకొని జిహెచ్ఎంసి పరిధిలో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేయాలి. ముందు మూసీని బాగు చేయాలి అంటే ప్రణాళికబద్ధంగా స్టెప్ వైజ్ పోవాలి. ముందు చేయాల్సిన పని చేయాలి, తర్వాత ఇల్లు కొట్టాలి, తర్వాత ఇంకో పని చేయాలి, తర్వాత ఆ పని చేయాలి. అందుకే ముందు హైదరాబాద్లోని 54 నాలాలలో, అది కుక్కట్పల్లి నాలా కావచ్చు, బుల్కాపూర్ నాలా కావచ్చు, మురికి నాలా కావచ్చు, ఇంకో నాలా కావచ్చు, ఇంకో నాలా కావచ్చు, వాటిపైన ఒక 31 ఎస్టీపీలు కట్టాలి. దానికి దాదాపుగా 3,866 కోట్లు మంజూరు చేశాము. ఈరోజు నేను చాలా సగర్వంగా సంతోషంగా మీతో చెప్తా ఉన్నాను. మొన్ననే మేము కుక్కట్పల్లిలో చూసి వచ్చాం, ఫతేనగర్లో 132 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తయింది. రేపు పొద్దున 9:30-9 గంటలకి మేమందరం కూడా సిటీ శాసనసభ్యులం మా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకి అందరం కూడా ఎల్బీ నగర్లోని నాగోల్లో 320 MLD ఎస్టీపీ ఏదైతే మేము కట్టామో దాన్ని చూడడానికి వెళ్తా ఉన్నాం, ట్రయల్ రన్ జరుగుతూ ఉంది. అట్లా మొత్తం హైదరాబాద్లో మీరు చూసినట్టయితే దాదాపు 31 ఎస్టీపీలు గ్రేటర్ హైదరాబాద్లో అన్నీ కూడా ఇవాళ కొన్ని పూర్తయినాయి, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తయిన వాటిని కూడా కొన్నింటిని మేమే ప్రారంభించాం. కోకాపేటలో ఆనాడు జూలై 1 రోజు 2023, అక్కడ సబితాయింద్రారెడ్డి గారు, నేను, అదేవిధంగా మా కేపీ వివేక్ గారు, ఇంకా అప్పటి మేయర్ గారు, వీరందరూ కూడా కలిసి ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. అదే మాదిరిగా ఇంకా ఈ మధ్యనే రేవంత్ రెడ్డి కూడా నల్ల చెరువు మీద ఉప్పల్లో, నాచారంలో, ఉప్పల్లో వారు కూడా వెళ్ళి ఎస్టీపీలు కూడా ఆయన కూడా ఇనాగరేట్ చేశారు. మొత్తంగా ఈ 31 ఎస్టీపీలు పూర్తయితే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ 31 ఎస్టీపీలు పూర్తయితే నల్లగొండకు కిందికి స్వచ్ఛమైన నీళ్ళు పోతాయి. దీనిలో కొత్తగా రేవంత్ రెడ్డి ఇంకేదో చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఈ 31 ఎస్టీపీలు పూర్తయితే కిందికి భువనగిరి కానీ, మునుగోడు కానీ, నకిరేకల్ కానీ, తుంగతుర్తి కానీ, సూర్యాపేట ప్రాంతంలో దశాబ్దాలుగా ఏ రైతులైతే కాంగ్రెస్ వల్ల, టీడీపీ వల్ల, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, మూసీని మురికి కూపంగా మార్చడం వల్ల అవస్థలు పడ్డారో, ఈ ఎస్టీపీలు అన్నీ కూడా శరవేగంగా మనం పూర్తి చేసుకుంటే రాబోయే 2-3 నెలల్లో, ఎందుకంటే అన్నీ కూడా 90% పూర్తయిపోయినాయి, చేసుకుంటే ట్రీటెడ్ వాటర్, రేపు నేను మీరు వచ్చినట్టయితే ట్రీటెడ్ వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో కూడా రేపు నేను మీకు చూపెడతాను. ఫతేనగర్లో మొన్న మేము చూసాము, రేపు ఎల్బీ నగర్లో కూడా మీకు చూపెడతాం. నాగోల్లో ట్రీటెడ్ వాటర్, సెకండరీ ట్రీట్మెంట్ తర్వాత శుద్ధమైన నీరు ఎట్లా ఉంటుందో కూడా మీకు చూపెడతాం. సో ఈ గావు కేకలు, పెడబొబ్బలు పెడుతున్న నల్గొండ మంత్రులు ఎవరైతే ఉన్నారో, నల్గొండకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి నేను చేసే విజ్ఞప్తి, కొద్దిగా మీ ముఖ్యమంత్రిలా కాకుండా విషయం తెలుసుకోండి, పరిజ్ఞానం పెంచుకోండి, అజ్ఞానాన్ని ప్రదర్శ. ఈ ఎస్టీపీలు పూర్తయితే ఆటోమేటిక్గానే మూసీలో మీకు స్వచ్ఛమైన నీరు వస్తాయి. ఇందాక నేను చెప్పినట్టు 1100 కోట్ల రూపాయలతో కొండపోచమ్మ నుంచి గోదావరి నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో పోస్తే మీకు స్వచ్ఛమైన ఉపరితల నీరు, సర్ఫేస్ వాటర్, మీకు పూర్తి స్థాయిలో శుద్ధమైన నీరు, ట్రీటెడ్ వాటరే కాకుండా సివరేజ్ వాటరే కాకుండా పూర్తి స్థాయి గోదావరి స్వచ్ఛమైన జలాలు మీ నల్లగొండ పొలాలకు వల్లుతాయి. దానికి కొత్తగా 150,000 కోట్లు ఖర్చు పెట్టి స్కాములు చేయాల్సిన అవసరం, దోపిడీ చేయాల్సిన అవసరం లేదనే మాట నల్లగొండ రైతు బిడ్డలందరికీ, నల్లగొండ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా గవర్నమెంట్లోనే ఆనాడు కోకాపేటలో కట్టిన 15 MLD ప్లాంట్ను కూడా ఆనాడు మేమే పోయి ఇనాగరేట్ చేశాము. ఈ పాటికి మా గవర్నమెంటే ఉంటే 100% ఆ ప్లాంట్స్ కూడా పూర్తయ్యేది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి ఆగింది.